సుదుడా పరిశుద్ధుడా మా ప్రియ పరలోకపు తండ్రి, మా స్తుతుల మీద ఆసీనుడుగా ఉన్నటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, మీ బంగారు పాదములకు వందనాలు. అయ్యా, ఇప్పటి వరకు నాయన పూర్ణ బలముతో పూర్ణ శక్తితో పూర్ణాత్మతో సత్యముతో మిమ్మల్ని స్తుతించాము గణపరిచాము తండ్రి. ఈ సమయంలో మీ పరిశుద్ధమైనటువంటి లేఖనములను ధ్యానించబోచు ఉండగా మీరే సహాయము చేసి అయ్యా ప్రతి బిడ్డతో మాట్లాడమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. మీ సిలువ చాటున నన్ను మరుగుపరిచి అయ్యా ఇదిగో తండ్రి నీ ఆత్మశక్తితో సత్యవాక్యమును ఉన్నది ఉన్నట్లుగా చక్కగా విభజించి బిడ్డలకు బోధించుటకు సహాయము చేయబోచున్నందుకు మీ బంగారు పాదములకు వందనాలు నాయన. వినగలిగినటువంటి చెవులను, గ్రహించేటువంటి మనస్సును, ఆచరించేటువంటి జీవితములను ప్రతి బిడ్డకు అనుగ్రహించి మీరే మహిమ పొందమని యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో ప్రార్థించి పొంది ఉన్నాము మా పరమ తండ్రి, ఆమేన్. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన ఘనమైనటువంటి నామములో ప్రియ దేవుని బిడ్డలందరికీ వందనములు, శుభములు తెలియపరుస్తున్నాను. ఈరోజు ఒక ప్రత్యేకమైనటువంటి అంశాన్ని మనము ధ్యానం చేయబోతున్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు మనం నేర్చుకునేటువంటి పాఠం పేరు మొట్టమొదటిగా నోట్ చేసుకోవాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాను. ఉపవాసము అనేక మంది భక్తులు చేసినటువంటి చాలా అంశాలను మనము ధ్యానం చేసుకున్నాం. ఈరోజు ఉపవాసములో ఉన్నటువంటి ఒక ప్రత్యేకతను, ఎలా చేశారో, ఎలా వాళ్ళు విజయాన్ని పొందుకున్నారో, అటువంటి ఉపవాసము మన జీవితంలో చేసేటువంటి అనుభవాన్ని మనము కూడా కలిగి ఉన్నట్లయితే అనేక విజయాలని దేవుని ద్వారా మనం పొందుకోవచ్చని ఈరోజు ఒక ప్రాముఖ్యమైన అంశాన్ని మనము ధ్యానం చేయబోచు ఉన్నాం. మొట్టమొదటగా పాఠం పేరు నోట్ చేసుకోండి ప్రియ దేవుని బిడ్డలారా, ఎబెనెజర్ ఉపవాసం. ఎబెనెజర్ ఉపవాసం. ఎబెనెజర్ ఉపవాసం అనగా ఏమిటో మనము లేఖనములను ధ్యానం చేసుకుందాం. ఎబెనెజరు అంటే ఎవరు? ఎబెనెజరు అంటే ఎవరమ్మా? రాజా ఆయన. ఎవరు ఎబెనెజరు అనగా ఎవరు? ఇశ్రాయేలీయుడా, రాజా, దేవుని సేవకుడా, ఎవరు ఎబెనెజరు అనగా? మనం ధ్యానం చేసుకుందాం ప్రియ దేవుని బిడ్డలారా. ఎబెనెజర్ అనేటువంటిది చాలాసార్లు మనము విని ఉన్నాం. మరి ఎబెనెజర్ అంటే ఎవరో, ఈ ఎబెనెజర్ ఉపవాసం ఏంటో ప్రాముఖ్యమైనటువంటి లేఖనాలను మనం ధ్యానం చేద్దాం ప్రియ దేవుని బిడ్డలారా. ఈ ఉపవాసములో ఒక మూడు ప్రత్యేకతలు ఉన్నాయి, ఒక మూడు ప్రత్యేకమైనటువంటి అంశాలు ఉన్నాయి. ఆ మూడు ప్రత్యేకమైనటువంటి అంశాలను మనము కూడా పాటిస్తూ అటువంటి ఉపవాసాన్ని మనము చేసినట్లయితే దేవుడు ఎలాంటి మేలులు చేస్తారో లేఖనాలను ధ్యానం చేసుకుందాం. సమూయేలు మొదటి గ్రంథము 7వ అధ్యాయము. సమూయేలు మొదటి గ్రంథము 7వ అధ్యాయము 2వ వచనము చదువుకుందాం. సమూయేలు మొదటి గ్రంథము 7వ అధ్యాయము 2వ వచనం. మందసము కిర్యత్యారీములో నుండిన కాలము 20 సంవత్సరములు ఆయను. ఇశ్రాయేలీయులందరూ యెహోవాను అనుసరింప దుఃఖించుచుండగా. చాలు ప్రేమినటువంటి దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలు అనగా దేవునితో అనేక అద్భుత కార్యాలు రుచిచూచి, దేవుని యొక్క గొప్ప వింతలను చూసి, బానిస జీవితాల నుంచి, ఐగుప్తు నుంచి బయటికి వచ్చినటువంటి జనులు, దేవుని యొక్క జనులు, దేవుని పేరు పెట్టబడినటువంటి జనులు, ప్రత్యేకపరచబడినటువంటి జనులు. అయితే వీరు 20 సంవత్సరములు దేవుని యొక్క మందసము పట్టబడి ఉంది. దేవుని యొక్క మందసము అనగా ఏంటి? దేవుని యొక్క మందసములో ఏమున్నాయి? దేవుని యొక్క 10 ఆజ్ఞలు.
దేవుని యొక్క ఆజ్ఞలు పట్టబడ్డాయి ప్రియ దేవుని బిడ్డారా. ఎన్ని సంవత్సరాలు అయింది అని అంటే 20 సంవత్సరములు అయిపోయింది. దేవుని వాక్యాన్ని మరిచిపోయారు, దేవుని సత్యాన్ని మరిచిపోయారు. దేవునిని వెంబడించడానికి వీళ్ళేమవుతున్నారనంటే దుఃఖపడుచున్నారని లేఖనము సెలవిస్తోంది. ప్రియ దేవుని బిడ్డారా, ఈ ఎబెనేజర్ ఉపవాసములో మొట్టమొదటగా మనము ఉపవాసము చేసేటప్పుడు, దేవుని మందిరానికి వచ్చేటప్పుడు ఏడ్చుకుంటూ రాకూడదు. ఉపవాసం చేయడానికి చాలామంది బాధపడుతూ ఉపవాసం చేస్తుంటారు. మందిరానికి రావడానికి చాలామంది బాధపడుతూ వస్తుంటారు. వారి బాధలను తీర్చుకోవాలని కాదు, వారి బాధలను దేవునికి వినిపించాలని కాదు, వారి బాధల్లో నుంచి దేవుని ద్వారా విముక్తి పొందుకోవాలని కాదు, కానీ దేవుని యొద్దకు రావడానికే వాళ్ళు ఏమవుతుంటారంట, దుఃఖపడుతూ ఉంటారంట. వారానికి 2 మార్లు ఆదివారమున మందిరమునకు రావడానికి ఏడ్చేటువంటి, హృదయము నొచ్చుకునేటువంటి జీవితాలు అనేకమున్నాయి. ప్రియ దేవుని బిడ్డలారా, చాలామంది ఉపవాసము ఒక్క పూట చేయడానికి చాలా నొచ్చుకుంటూ ఉంటారు మనసులో. దేవుని ఆజ్ఞలు పాటించడానికి, దేవుని వాక్యాన్ని వినడానికి చాలామంది హృదయములో నొచ్చుకుంటూ ఉంటారు, దుఃఖపడుచూ ఉంటారు అని లేఖనము సెలవిస్తూ ఉంది. ఒకవేళ నీ జీవితం ఆ విధంగా ఉందేమో ఈ సమయంలో జ్ఞాపకము చేసుకో. శుక్రవారం 6:30 అయిందంటే ఉపవాస ప్రార్థనకు వెళ్ళాలి అని దుఃఖం అప్పటి నుంచే స్టార్ట్. ఆదివారం 8 గంటలు అవుతుందంటే 7 గంటల నుంచే చిన్నగా కాళ్ళొప్పు, తలనొప్పు, మెడనొప్పు, ఏదో ఒక నొప్పి స్టార్ట్ అయిపోద్ది. ప్రియ దేవుని బిడ్డరా, కరెక్ట్గా 8:30కి పోద్ది ఆ నొప్పి. కాబట్టి అనేక మంది జీవితాలు ఇదే విధముగా ఉన్నాయి ఆనాడు నుంచి ఈనాటి వరకు కూడా. ఇశ్రాయేలీయులను అనేక అద్భుతాలు చేసి దేవుడు బానిస జీవితాల నుంచి విడిపించినటువంటి ఆ ధన్యతను వాళ్ళు మరిచిపోయారు. వారికి ఇచ్చినటువంటి ఆ స్వేచ్ఛను వారు మరిచిపోయారు. దేవుని యొక్క మందసాన్ని పట్టబడి ఉంది దేవుణ్ణి వెంబడించడానికి వాళ్ళు ఏమవుతున్నారనంటే దుఃఖపడుచూ ఉన్నారు అని లేఖనము సెలవిస్తోంది. ప్రియ దేవుని బిడ్డారా, మన జీవితాలలో ఉపవాసము చేసేటప్పుడు యేసుక్రీస్తు వారు ఏమన్నారంటే మంచిగా ఏమన్నాడమ్మా, తల అంటుకొని ముఖమును కడుక్కొని చక్కగా ఆనందముగా సంతోషముగా ఉపవాసం చేసేటువంటి వారముగా ఉండాలి. అది ఒక పూట కావచ్చు, 3 గంటలు కావచ్చు, 3 పూట్లు కావచ్చు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ ఎబెనేజర్ ఉపవాసములో మొట్టమొదటి అంశం ఏంటి అనంటే మనము దేవునికి సంతోషముగా ప్రార్థించేటువంటి, ఉపవాసము చేసేటువంటి ఆలోచనను మనము కలిగి ఉండాలి. ఎందుకంటే పైకి బాగానే ఉంటాం, పైకి అరే చక్కగా వస్తున్నారు అనుకుంటూ ఉంటాం, కానీ లోపల ఆయన అంతరంగాలను చూసేటువంటి దేవుడు. నీ అంతరంగాన్ని ఆయన లక్ష్య పెట్టేటువంటి దేవుడు ఆయన. నీవు హృదయపూర్వకముగా మందిరానికి వస్తున్నావా, హృదయపూర్వకముగా ఉపవాసం చేస్తున్నావా, హృదయంలో సంతోషముగా దేవుని యొక్క సన్నిధికి వస్తున్నావా అని ఆయన అంతరంగాన్ని పరీక్షిస్తూ ఉంటాడు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, అయితే మన జీవితం ఎలా ఉంది? ఈ ఎబెనేజర్ ఉపవాసములో మొట్టమొదటగా మనము సంతోషముగా దేవుని యొక్క సన్నిధికి రావడానికి మనము ఏకాగ్రత కలిగినటువంటి వారమై ఉండాలి. దేవునిని వెంబడించడానికి మనము సంతోష హృదయము గలవారమై, దేవుని యొక్క ఆజ్ఞలు వాక్యాన్ని వినడానికి సంతోషమైన హృదయాన్ని కలిగిన వారమై ఉండాలి అని లేఖనము సెలవిస్తోంది. ప్రియ దేవుని బిడ్డలారా, రెండవది చూద్దాం. 2వ అంశం ఏమిటో 3-4 వచనాలు చదవండి. ప్రియ దేవుని బిడ్డలారా, 7వ అధ్యాయము 3-4 వచనాలు. సమూయేలు ఇశ్రాయేలు అందరితో ఇట్లా, నేను మీ పూర్ణ హృదయముతో యెహోవా యొద్దకు మీరు మళ్ళుకొనిన ఎడల, మళ్ళుకోవాలి. తర్వాత ఏం చేయమని చెప్తుందో చూడండి లేఖనము. అన్య దేవతలను, అస్తారోతు దేవతలను మీ మధ్య నుండి తీసివేసి పట్టుదల కలిగి యెహోవా తట్టు మీ హృదయములను త్రిప్పి ఆయనను సేవించుడి. అప్పుడు ఆయన ఫిలిస్తీయుల చేతిలో నుండి మిమ్మను విడిపించును, దేవునికి మహిమ కలుగునుగాక.
ప్రేమినటువంటి దేవుని బిడ్డలారా, మన హృదయాలలో అనేకమైనటువంటి వ్యర్థ విగ్రహాలను మనము పెట్టుకొని ఉపవాసము చేయుట వ్యర్థము, మందిరమునకు రావుట వ్యర్థము, దేవుని బిడ్డలమని చెప్పుకొనుట వ్యర్థము. ప్రేమినటువంటి దేవుని బిడ్డలారా, ప్రవక్త చెబుతున్నటువంటి మాట ఏంటి అనగా, మీ హృదయములలో ఉండేటువంటి ఆ విగ్రహములను ఏం చేయమంటున్నారు ఆయన, తీసివేయండి అని లేఖనము సెలవిస్తూ ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, చాలామంది చూడండి, ప్రార్థన చేస్తాం అంతరం కూడా వేపించుకుంటాం, ప్రార్థన చేస్తాం మంత్రం కూడా వేపించుకుంటాం. ఏదో ఒకటి పని చేయకుండా పోతుందా, ఏదో ఒకటి జరగకుండా పోతుందా? చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, రెండు రెండు నాలుకలు కలిగినటువంటి వారు, రెండు ఉద్దేశములు కలిగినటువంటి వారు, రెండు ఆలోచనలు కలిగినటువంటి వారిగా ఆ రోజు ఇశ్రాయేలీలు ఉంటున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, వారు ఉపవాసము చేయడానికి ఇష్టపడుతున్నారు, కానీ వారిలో ఉన్నటువంటి విగ్రహాలని వారు తీసివేయలేదు, విడిచిపెట్టలేదని లేఖనము సెలవిస్తోంది. ప్రియ దేవుని బిడ్డలారా, వాటిని అన్నిటినీ మనము విడిచిపెట్టాలి. మొట్టమొదటిగా నా దేవుడే రక్షించగలిగినటువంటి దేవుడు, నా దేవుడే స్వస్థపరచగలిగినటువంటి దేవుడు, నా దేవుడే నాకు విడుదలను అనుగ్రహించగలిగినటువంటి దేవుడు అని ఆయన మీద మాత్రమే మనము ఏం చేయాలంట, ఏం కలిగి ఉండాలంటమ్మా, పట్టుదల. ఏ విషయంలో ఉంది మనకి పట్టుదల, ఏ విషయంలో ఉందమ్మా పట్టుదల, పట్టుదల ఉందా? సంఘానికి రావడానికి, ఉపవాసము చేయడానికి, సేవ చేయడానికి, మంచి మార్గాలు చెప్పడానికి, దేవునికి ఇష్టముగా బ్రతకడానికి, పరిశుద్ధముగా బ్రతకడానికి, ఇతరులను మనం సన్మానించడానికి ఏం కలిగి ఉండాలి మనము? పట్టుదల కలిగి ఉండాలంట. ఈ విషయాల్లో దేంట్లో కూడా పట్టుదల ఉండదు, కానీ మిగతా అన్ని విషయాలలో బాగా పట్టుదలగా కక్షగట్టుకొని ఏం చేస్తుంటారమ్మా, కక్షగట్టుకొని పట్టుదలగా అనేక జీవితాల మీద భయంకరమైనటువంటి నేరాలను మోపుతూ ఉంటారు. ప్రేమినటువంటి దేవుని బిడ్డలారా, ఇటువంటివన్నీ పెట్టుకొని నువ్వు 3 గంటలు కాదు కదా, గంటసేపు ఉపవాసం చేసినా అది ప్రయోజనము లేదు, నువ్వు ఎంత ప్రార్థన చేసినా ప్రయోజనము లేదు అని లేఖనము సూటిగా మాట్లాడుతుంది. ప్రియ దేవుని బిడ్డలారా, చాలామంది జీవితాలు ఇలాగే ఉన్నాయి. కొన్ని రోజులు ఈ సంఘం అంటారు, కొన్ని రోజులు ఆ పాస్టర్ అంటారు, కొన్ని రోజులు ఈ పాస్టర్ అంటారు. దేవుని యొక్క సత్యవాక్యాన్ని వినరు వాళ్ళు, వాళ్ళు ఎంతసేపు వాళ్ళకి ఇష్టమైనటువంటి బోధ ఎవరైతే చేస్తూ ఉంటారో వారికి మాత్రం సంకలు గుద్దుకొని, వారికి మాత్రమే వెనుకుండి, వారికి మాత్రమే చుట్టూ ఉండి జేజేలు కొడుతూ ఉంటారు చాలామంది క్రైస్తవులు. చాలామంది క్రైస్తవులు అని పేరు పెట్టబడినటువంటి వారు ప్రియ దేవుని బిడ్డలారా, వారు చూస్తే వారు ఆదివారం మందిరంలో ఉంటారు, ఇంకొక వారు ఇంకొక దగ్గర కూడా కనపడుతూ ఉంటారు. వారు ఆదివారం ఉపవాసము, శుక్రవారం ఉపవాసం చేయొచ్చేమో, కానీ మళ్ళీ తిరిగి మళ్ళీ అటువంటి కార్యక్రమాలలో, అనేక కార్యక్రమాల్లో ఉంటారు. ప్రియ దేవుని బిడ్డలారా, చాలామంది జీవితాలు అలాగే ఉన్నాయని లేఖనము సెలవిస్తూ ఉంది. కానీ నిజమైనటువంటి ఎబెనెజర్ ఉపవాసము, ఎబెనెజర్ ఉపవాసము అని అంటే మనము సంతోష హృదయముతోటే దేవునిని తప్ప ఇంక దేనిని కూడా మనము నమ్మడానికి అవకాశము లేదు. దేవునిని తప్పితే ఇక దేని మీద కూడా మన విశ్వాసము ఉంచకూడదు అని లేఖనము మాట్లాడుతూ ఉంది. ప్రేమినటువంటి దేవుని బిడ్డారా, పట్టుదల కలిగి మనము దేవునిని ఆరాధించాలి అని, ఉపవాసం ఉండాలని మన హృదయములలో. అమ్మా ఇంట్లో విగ్రహాలు లేవు, ఇప్పుడు ఇంట్లో ఉన్నాయా? ఇంట్లో లేవు విగ్రహాలు, అవి ఎప్పుడో తీసివేశారు. కానీ ఈ గుండెలో భయంకరమైన విగ్రహాలను పెట్టుకొని ఈ లోకంలో జీవిస్తూ ఉన్నారు చాలామంది. విగ్రహము అని అంటే ఏంటమ్మా అర్థం? విగ్రహం అని అంటే అర్థం ఏంటి? బొమ్మేనా? మనము ఎక్కువగా దేన్ని ఇష్టపడతామో, మనము ఎక్కువగా దేనిని ఆలోచిస్తూ ఉంటామో అదే మన విగ్రహం అని జ్ఞాపకం చేసుకోండి. ప్రియ దేవుని బిడ్డలారా, నీ మనసులో ఏ విగ్రహం కొలువయ్యిందో నీకు తెలుసు, పక్కవారికి కూడా తెలియదు అది విషయం. నీ హృదయానికే తెలుసు నీ హృదయంలో ఏ విగ్రహం ఉందో.
విగ్రహాన్ని నీవు విడిచిపెట్టేటువంటి మనసును కలిగి ఉండాలని లేఖనము సెలవిస్తోంది. ప్రియ దేవుని బిడ్డలారా, అటువంటి మనసును మనము కలిగి ఈ లోకములో ప్రభువును మాత్రమే పట్టుదలగా మనము ప్రార్థించేటువంటి అనుభవాన్ని కలిగి ఉండాలని లేఖనము సెలవిస్తోంది. నాలుగో వచనం చూడండి ప్రియ దేవుని బిడ్డలారా. అంతటా ఇశ్రాయేలీయులు బయలు దేవతలను అస్తారోత దేవతలను తీసివేసి ఏం చేశారంట, మా వాళ్ళు యెహోవాను మాత్రమే, సత్యవాక్యమును మాత్రమే, యేసుక్రీస్తు వారిని మాత్రమే, ఇదిగో దేవుని పరిశుద్ధ మార్గమును మాత్రమే వాళ్ళు ఏం చేశారంట, వెంబడించారు, సేవించారు, ప్రార్థన చేశారు, ఆయన మీద మాత్రమే పరిపూర్ణమైన విశ్వాసాన్ని ఉంచారు. ప్రేమినటువంటి దేవుని బిడ్డలారా, మనము ఉపవాసము చేసేటప్పుడు మనలో అనేక ఆలోచనలు, ప్రార్థన చేసేటువంటి అరగంట కూడా ఫోన్ స్విచ్ ఆఫ్ చేయలేము. మందిరంలో కాదు ప్రియ దేవుని బిడ్డలారా, ఇళ్లల్లో కూడా, ఇంట్లో కూడా ప్రార్థన మోకాళ్ళేసి ఒక 10 నిమిషాలు చేసేటప్పుడు కూడా పక్కనే ఫోన్ ఉంటుంది కాలికి, అమ్మా కాలికి తగేటట్లుగా పెట్టుకొని సౌండ్ రాకుండా వైబ్రేషన్లో పెట్టుకొని, ఆ వైబ్రేషన్ అప్పుడు వచ్చినప్పుడు ఎవరు ఫోన్ చేశారు, ఎవరు మెసేజ్ చేశారు, ఎంత ఇంపార్టెంటో కదా ఆలోచించండి. ప్రతి దేవుని బిడ్డారా, ఇటువంటి విగ్రహాలన్నీ పెట్టుకొని నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు వింటారా? ఇటువంటి విగ్రహాలన్నీ పెట్టుకొని నువ్వు ఉపవాసం చేస్తే దేవుడు అద్భుత కార్యాలు చేస్తారా? ఒకసారి ఆలోచించండి ప్రతి దేవుని బిడ్డారా. సమస్తాన్ని వాళ్ళు తీసివేశారంట. వారి హృదయాల్లో ఉండేటువంటి విగ్రహాలు, వారి గృహాల్లో ఉండేటువంటి విగ్రహాలు, వారి ఊర్లో ఉండేటువంటి విగ్రహాలు, వాటన్నిటినీ తొలగించుకొని కేవలం యేసు వైపు మాత్రమే, సర్వోన్నతమైనటువంటి దేవుని వైపు మాత్రమే వాళ్ళు ఏం చేశారంటమ్మా, సేవించారంట. వాళ్ళ మనసును త్రిప్పుకొని, వాటన్నిటి నుంచి మనసును త్రిప్పుకొని ప్రభు వైపు ఏకాగ్రతను ఉంచి పట్టుదల కలిగి ప్రార్థన చేసినట్లుగా దేవుని లేఖనము సెలవిస్తూ ఉంది. ఈ ఎబెనేజర్ ఉపవాసము మనము చేసేటప్పుడు కూడా సంతోష హృదయము కలవారమై, రెండవదిగా ఎటువంటి విగ్రహానికి తావు లేకుండా, ఎటువంటి ఆలోచనకు తావు లేకుండా పరిపూర్ణమైన పట్టుదలతో ప్రార్థించేటువంటి అనుభవాన్ని మనము కలిగి ఉండాలని లేఖనము సెలవిస్తూ ఉంది. ఐదో వచనం చూడండి ప్రియ దేవుని బిడ్డలారా. అంతట సమూయేలు ఇశ్రాయేలులందరినీ మిస్పాకు పిలువనంపి, నేను మీ పక్షమున యెహోవాకు ప్రార్థన చేతునని చెప్పగా, వారు మిస్పాలో కూడుకొని నీళ్లు చేది యెహోవా సన్నిధిని కుమ్మరించి ఆ దినము ఉపవాసముండి యెహోవా దృష్టికి మేము పాపాత్ములమని ఒప్పుకొనిరి, దేవునికి మహిమ కలుగునుగాక. చూడండి ప్రియ దేవుని బిడ్డరా, ఉపవాసము చేయడానికి ముందు, ఉపవాసమునికి వారు కూర్చోవడానికి ముందు వారి మొట్టమొదటిగా వారి హృదయాన్ని దేవునికి సమర్పించుకున్నారు. వారి మనసులో ఉన్న అనేకమైన విగ్రహాలను వారు తొలగించుకున్నారు. మూడవదిగా వాళ్ళు ఏం చేశారు అని అంటే, దేవుని ఎదుట కూర్చొని ఉపవాసం ఉండడానికి వారు సిద్ధపాటు కలిగినటువంటి వారుగా, వారి పాపములను ఒప్పుకున్నటువంటి వారుగా దేవుని యొక్క లేఖనము సెలవిస్తూ ఉంది. ప్రియ దేవుని బిడ్డారా, మన జీవితాలలో కూడా దేవుని సన్నిధికి వచ్చేటప్పుడు, అయ్యా ఒకవేళ ఏమైనా పొరపాటున, తెలిసి తెలిసి కాదు, తెలిసి తెలిసి చేసేటువంటి ప్రతి దానికి కూడా దేవుడు లెక్క వ్రాస్తూ ఉన్నాడు, జ్ఞాపకం చేసుకోండి. ఏ చెడ్డ ఆలోచనలు, ఏ చెడ్డ తలంపులు మన హృదయాల్లో పెట్టుకొని ప్రార్థన చేస్తూ ఉన్నామో వాటన్నిటికీ లెక్క దేవుడు రాస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మన హృదయము సంతోషముతో వస్తూ ఉందా? సంతోషముతో మందిరానికి వస్తూ ఉన్నామా? సంతోషముతో దేవుని సన్నిధిని ప్రార్థన చేస్తూ ఉన్నామా? ఇవన్నీ కూడా క్యాల్కులేషన్ చేస్తూ ఉన్నాడు దేవుడు. కానీ ఇశ్రాయేలులైతే వాటన్నిటిని విడిచిపెట్టారు. వారు ఉపవాసము చేయడానికి కూడుకున్నట్లుగా వారి తరపున ఒక సేవకుడు, ఒక యాజకుడు వారి తరపున ప్రార్థన చేయడానికి వారందరినీ సమకూర్చినట్టుగా లేఖనము సెలవిస్తూ ఉంది. మా జీవితంలో అనేక శ్రమలు కలుగుతూ ఉన్నాయి, కుటుంబంలో అనేక శ్రమలు కలుగుతూ ఉన్నాయి, ఇదిగో మేము ముందుకు వెళ్ళలేకపోతూ ఉన్నాం, మా జీవితంలో ఆశీర్వాదములు లేవు, ఉద్యోగములు లేవు, వ్యాపారములు లేవు, ఆశీర్వాదములు లేవు, ఇదిగో సంపద లేదు, స్వస్థత లేదు, అయినా కూడా దేవుని యొక్క లేఖనము సెలవిస్తూ ఉంది, ఇదిగో నీ యాజకుడు తెలియపరిచినప్పుడు ఇదిగో శుక్రవారము ఉపవాస ప్రార్థన చేయండి, ఉపవాసానికి కూడుకోండి అని చెప్పినప్పుడు
కూడుకునేటువంటి మనసు ఎంతమంది కలిగి ఉన్నారు? మందిరానికి వచ్చేటువంటి మనసు ఎంతమంది కలిగి ఉన్నారు? ప్రియ దేవుని బిడ్డలారా, వారి హృదయంలో సంతోషముగా మందిరానికి రావడానికి, వారి హృదయంలో ఉన్న విగ్రహాలను తొలగించుకోవడానికి, ఇదిగో దేవుని దగ్గరకు వచ్చి, అయ్యా నా పాపములను క్షమించు అని, నేను పాపాత్ముడను అని హృదయపూర్వకముగా ఒప్పుకునేటువంటి మనసు ఎంతమంది కలిగి ఉన్నారు? ప్రియ దేవుని బిడ్డలారా, ఎలా ఆశీర్వదించబడతాయి కుటుంబాలు, ఎలా సమృద్ధిగా ఉంటాయి కుటుంబాలు? ఎంతసేపు ఎప్పుడు చూసినా ఎండిపోయిన బ్రతుకులే, ఎండిపోయిన మాటలే, ఎండిపోయిన కుటుంబాలే, ఎండిపోయినటువంటి పరిస్థితిలోనే అనేక కుటుంబాలు ఉండడానికి కారణం ఏంటంటే ఇదే. ప్రేమనటువంటి దేవుని బిడ్డలారా, ఇంకా ఎప్పుడు నువ్వు తెలుసుకుంటావు? సమూయేలు చెబుతూ ఉన్నాడు వారందరినీ సమకూర్చి, ఇదిగో మీరు ఉపవాసం ఉండండి, మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను, మీరు కూడా ప్రార్థనలో ఉండండి, దేవుడు అద్భుతాలు చేయగలడు, మీ శత్రువుల నుంచి మీకు విడుదల కలిగించగలడు అని చెప్పితే వాళ్ళందరూ ఒప్పుకున్నారు. కానీ ఈ దినములలో ఉపవాస ప్రార్థన అంటే ఆదివారము పరిశుద్ధ దినమున రావడానికే టైం లేదు మాకు. దేవుని పరిశుద్ధమైనటువంటి ఆరు దినములు కష్టపడి 7వ దినమున దేవుని మందిరానికి వచ్చేటువంటి ఆజ్ఞనే మేము మర్చిపోయి ఉన్నాం, ఇంకా ఉపవాసం మేము ఎక్కడా చేస్తామని అంటూ ఉంటారు చాలామంది. ప్రతి దేవుని బిడ్డారా, తెలియదు, ఇప్పుడు తెలియదు, ఇప్పుడు నువ్వు సంతోషంగానే ఉంటావు, ఎందుకంటే దేవుడు నిన్ను బ్లెస్ చేశాడు, నీకు ఉద్యోగాన్ని ఇచ్చాడు, వ్యాపారాన్ని ఇచ్చాడు, ఎవ్రీ మంత్ నీకు శాలరీని ఇచ్చాడు, నీకు ఇప్పుడేం తెలియదు, దిక్కు తెలియదు, ఒకరోజు రాబోచు ఉంది, ఆ దినమున నీవు ఏడ్చి 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 గుండెలు బాదుకున్నా కూడా అరే నువ్వెవడో నాకు తెలియదు పొండి అని అంటాడు ప్రేమినటువంటి దేవుని బిడ్డారా. ఎలా ఉంది మన ఉపవాసం? ఎబెనేజర్ ఉపవాసం ఎలా ఉందో చూడండి ప్రియ దేవుని బిడ్డారా. దాని తర్వాత 7వ వచనం చూడండి, చదవండమ్మా, మిస్పాలో 7వ వచనం, ఇశ్రాయేలీయులు మిస్పాలో కూడి ఉన్నారని ఫిలిస్తీయులు వినినప్పుడు ఫిలిస్తీయుల సర్దారులు ఇశ్రాయేలు మీదకి వచ్చిరి. ఈ సంగతి ఇశ్రాయేలు విని ఫిలిస్తీయులకు భయపడి చాలు. ప్రేమినటువంటి దేవుని బిడ్డారా, ఏమైపోయారంటమ్మా వీళ్ళు? హృదయపూర్వకముగా మందిరానికి వచ్చారు, విగ్రహాలన్నింటినీ తొలగించారు, సర్వోన్నతమైన దేవుణ్ణి నమ్ముకున్నారు, ప్రార్థన చేస్తున్నారు, పాపాలు ఒప్పుకున్నారు, అయినా కూడా మళ్ళీ వాళ్ళ మనసులో ఏముంది? ఏముందమ్మా? భయం ఉంది. ప్రియ దేవుని బిడ్డారా, యేసుక్రీస్తు వారు చెప్తున్నటువంటి మాట ఏంటంటే మీరు భయపడకుడి అని. ప్రార్థన చేసినప్పుడు నీకెందుకు భయం? ప్రార్థన చేసినప్పుడు చచ్చిపోయిన వాళ్ళంట ఏమవుతున్నారంటమ్మా? మా పక్కింటి ఆయన చచ్చిపోయాడు, మా పక్కింటి ఆయన చచ్చిపోయింది, ఆమె మాకు దెయ్యాలుగా కనబడుతున్నారు, మరి మాట్లాడకపోయావా, ఎందుకు వచ్చారమ్మా, ఎలా ఉన్నారు అక్కడంతా, మరి నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు, ఏం చేస్తున్నావు, మరి నువ్వు నాకేమైనా సహాయం చేయగలవా అని మాట్లాడలేకపోయారా? మాట్లాడలేరా? ప్రియ దేవుని బిడ్డలారా, ఎందుకు భయం అంటే దేవుడు మీలో లేడు, దేవుని వాక్యం మీలో లేదు, దేవుని శక్తి మీలో లేదు, అందుగురించి అనుక్షణమో భయమో 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 అలా నీడ కదలకూడదు. ప్రియ దేవుని బిడ్డలారా, కిటికీల టప్ టప్ అని కొట్టుకోకూడదు గాలికి, ఏమైపోతారు సార్? గడ 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 భయము. ప్రార్థనా పరులే, ఉపవాసం చేసేవాళ్లే, మందిరానికి వచ్చేవాళ్లే, దేవుని బిడ్డలే, అయినా కూడా వారిలో భయం మాత్రం పోవడం లేదు. మరి ఏంటి ఉద్దేశం, మరి ఏంటి ప్రాబ్లం అని అంటే వారి హృదయములో ఆ భయం అనేటువంటి ఒక విగ్రహము ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రార్థన చేసినా ఆ విగ్రహం పోవడం లేదు, విగ్రహాలన్నీ మేము తీసేసాం కానీ అయ్యా ఇంటికి వెళ్తుంటే ఏదో శుక్రవారం పొద్దున్నే మాకు ఏదో ఒక రకంగా ఉంటుంది సార్, శుక్రవారం మాత్రమే, ఆదివారం కరెక్ట్గా పొద్దున్నే మందిరానికి వెళ్ళేటప్పుడే ఏదో ఒక బాధ, ఏదో ఒక శ్రమ, ఏదో ఒక ఇబ్బంది, ఏదో ఒక ఏంటంటమ్మా అది, ఒక మంచి పదం వాడతారు క్రైస్తవులు, ఏంటది? శోధన. భలే పదం కదా అది. శోధిస్తున్నాడండి శోధకుడు, శోధిస్తున్నాడండి సైతాను గాడు. అరే నువ్వు దేవుని వైపు చూడరా బాబు అంటే సైతాన్ వైపు ఎందుకు చూస్తున్నావు? నువ్వు
చూడండి ప్రియమైన వీళ్ళందరూ ప్రార్థన చేస్తున్నారు, ఉపవాసం చేస్తున్నారు మనలాగనే, కానీ వారి హృదయంలో ఏముందనంటే భయం ఉంది. మళ్ళీ వారి హృదయంలో భయం ఉంది. ప్రియ దేవుని బిడ్డారా, ఒకవేళ నీ జీవితంలో కూడా అటువంటి భయం ఉంటే దేవుడు నీతోనే మాట్లాడుచూ ఉన్నాడు. నీ ఉపవాసం చేసినప్పుడు, ప్రార్థన చేసినప్పుడు ఆ భయాలన్నింటినీ కూడా నీవు విడిచిపెట్టేయాలి. దేవునికి మహిమ కలుగునుగాక. నా దేవుడు సర్వశక్తిమంతుడు, నా దేవుడు సర్వోన్నతమైన దేవుడు, ఆయనకు అసాధ్యమైనది ఏదియూ లేదు అని ధైర్యము కలిగి ప్రార్థించేటువంటి వారముగా ఉండాలి. లేఖనము సెలవిస్తూ ఉంది, ఎబెనేజరు ప్రార్థన ఇది. ప్రియ దేవుని బిడ్డలారా, ఎబెనేజరు ప్రార్థన సంతోష హృదయము కలిగి మనలో ఉన్న విగ్రహాలను తొలగించుకొని ప్రభు యందు పట్టుదల కలిగి, మూడవదిగా భయపడకుండా మనం ఏం చేయాలమ్మా, ప్రార్థన చేయాలని లేఖనము సెలవిస్తూ ఉంది. 8వ వచనం చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, మన దేవుడైన యెహోవాను ఫిలిస్తీయుల చేతిలో నుండి మనలను రక్షించినట్లుగా మా కొరకు ఆయనను ప్రార్థన చేయుట మానవద్దని సమూయేలునొద్ద మనవి చేసిరి. దేవునికి మహిమ కలుగునుగాక. అయ్యా పాస్టర్ గారు, అయ్యా మీరు ప్రార్థన చేయడు ఏం చేయాలంట, మానొద్దయ్యా నా ఉద్యోగం కోసం, నా కుటుంబం కోసం, నా పరిస్థితి కోసం, నా సాతాను శక్తుల నుంచి విడుదల కోసం అయ్యా నా కొరకు ప్రార్థన చేయుట మానవద్దు. ప్రార్థన చేయమని చెప్తే కదా అసలు, అమ్మా ప్రార్థన చేయండి పాస్టర్ గారు, ప్రార్థన చేయండి దైవ సేవకుడా, ఇదిగో మీ సంఘ కాపరికి ప్రార్థన చేయండి అని అడుగుతున్నారా? లేదు, టీవీలో కనబడేటువంటి ఒక పెద్ద అయ్యగారికి, అక్కడ వాళ్ళు ఉండేటువంటి ఆపరేటర్లకు ఫోన్ చేసి అయ్యా మా కొరకు ప్రార్థన చేయండి సార్, కానుక పంపిస్తాం 10,000, 5,000 ఎంతైనా పర్లేదు పంపిస్తాం, అప్పు తెచ్చైనా చేసి పంపిస్తాం. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, ఎంత ఘోరమైనటువంటి పరిస్థితిలో ఉన్నారో వారికి ఆయన యాజకుడుగా నియమింపబడినటువంటి సమూయేలుతోటే వారు అంటున్నటువంటి మాట ఇశ్రాయేలీయులో, అయ్యా మా కొరకు ప్రార్థన చేయుట మీరు మానవద్దు, ఇదిగో వారి పైన శత్రువుల పైన విజయాన్ని పొందుకునేంత వరకు, ఉద్యోగం పొందుకునేంత వరకు, స్వస్థత పొందుకునేంత వరకు, విడుదల పొందుకునేంత వరకు ప్రార్థన చేయుట మానవద్దు అని వాళ్ళు విజ్ఞాపన చేస్తున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, పాస్టర్ గారే ప్రార్థన చేయాలా, నేను చేసినా కూడా వింటారు, మంచిదే వింటారు, ఎందుకంటారు దేవుడు ఖచ్చితంగా వినేటువంటి దేవుడు ఆయన, ఆయన ప్రతి ప్రార్థనను వినేటువంటి దేవుడు. మరి ప్రతిఫలము ఇవ్వాలి కదా, ప్రతిఫలము ఇవ్వాలి కదా. ప్రతి దేవుడు ఆలోచించండి, ఇదిగో మీ కొరకు బలి యాగముగా ఒక యాజకుడిని దేవుడు నిర్ణయించాడు, ఒక ప్రధాన యాజకుడుగా దేవుడు నిర్ణయించాడు. ఆయనకున్నటువంటి పని ఏంటో చూడండి ప్రియ దేవుడారా. దేవుని లేఖనం ఏ సెలవిస్తుందో 9వ వచనం, సమూయేలు పాలు విడవని ఒక గొర్రె పిల్లను తెచ్చి యెహోవాకు సర్వాంగ బలిగా అర్పించి ఇశ్రాయేలీయుల పక్షమున యెహోవాను ప్రార్థన చేయగా దేవునికి స్తుతి కలుగునుగాక. సర్వాంగ బలిగా ప్రేమినటువంటి దేవుని బిడ్డారా, పట్టుదల కలిగి అయ్యా ఇదిగో నా బిడ్డ, ఇదిగో నా సంఘస్థురాలు, నా సంఘస్థుడు ఈ ప్రాబ్లంలో ఉన్నాడు ప్రభువా, ఈ సమస్యలో ఉంది నాయన, నీవే సహాయము చేయగలిగినటువంటి దేవుడు ప్రభువా, అయ్యా నేను ఉపవాసం ఉంటున్నాను తండ్రి, అయ్యా నా బిడ్డలకు మేలు చేయి ప్రభువా, నా బిడ్డలకు స్వస్థతను దయచేయి నాయన, వారున్నటువంటి శోధనలో నుంచి వారిని విడుదల చేసి పైకి లేవనెత్తు ప్రభువా, ఆశీర్వదించు నాయన, అప్పుల బాధ నుంచి విడుదల దయచేయి ప్రభువా, కుటుంబ కలహాల నుంచి విడుదల దయచేయి నాయన అని ఏం చేస్తున్నాడంట ఆయన, సర్వాంగ బలిగా తన్ను తను అర్పించుకొని ప్రార్థన చేయగా అని లేఖనము సెలవిస్తూ ఉంది. ప్రేమినటువంటి దేవుని బిడ్డలారా, ఎంతమంది ఇదిగో నీ సేవకునికి ఫోన్ చేసి అయ్యా ఈ విషయం గురించి ప్రార్థన చేయండి, ఇదిగో ఆ కార్యం అయ్యేంత వరకు ప్రార్థన విడిచిపెట్టద్దు అని చెప్తున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, మీ హృదయాలను మీరే ఒకసారి పరీక్షించుకోండి. ఎంతమంది ఇదిగో నీవు ఇదిగో నీకున్నటువంటి సమస్యను తెలియపరుస్తూ ఉన్నావు, దేవునికి తెలియపరచు నీ పక్కోళ్ళకి కాదు, దేవుని యాజకునికి తెలియపరచు నీ సమస్య ఏంటో, ఆయన నీ గురించి ప్రార్థన విజ్ఞాపన చేసేటువంటి వారు అని లేఖనము సెలవిస్తుంది. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రార్థన చేయగా యెహోవా అతని ప్రార్థన అంగీకరించెను, దేవునికి స్తుతి కలుగునుగాక.
ఎవరి ప్రార్థన అంగీకరించారంటమ్మా? సమూయేలు ప్రవక్త యొక్క ప్రార్థనను దేవుడు అంగీకరించి దేవుని యొక్క బిడ్డలకు ఇటువంటి సహాయము చేశారో లేఖనాలు చూడండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అంగీకరించెను. అర్పించుచుండగా ఫిలిస్తీయుల యుద్ధము చేయుటకై ఇశ్రాయేలుల మీదికి వచ్చిరి. అయితే యెహోవా ఆ దినమున ఫిలిస్తీయుల మీద మెండుగా ఏం చేశారంటమ్మా? ఉరుములు ఉరిమించి వారిని తారుమారు చేయగా వారు ఇశ్రాయేలీయుల చేత ఓడిపోయిరి. దేవునికి మహిమ కలుగునుగాక, దేవునికి ఘనత కలుగునుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, ఇప్పుడు ఎవరు యుద్ధం చేశారు? ఇజ్రాయెల్ చేశారా? యెహోవా యుద్ధము చేసేటువంటి దేవుడు. ఆయన నీ పక్షమున నీ యాజకుడు ప్రార్థన చేసినప్పుడు ఆలకించి నీకు విజయాన్ని ఇచ్చేటువంటి దేవుడు ఆయన. ప్రియ దేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేసుకోండి, ఎప్పటి వరకు శత్రువులు ప్రయాణం ఉంటుంది మనకి? ఎప్పటి వరకు ఉంటారమ్మా మనకి శత్రువులు? ఎప్పటి వరకు ఉంటారు శత్రువులు అని అంటే గుర్తుపెట్టుకోండి, ఈ లోకంలో శరీరానుసారమైన శత్రువులు కాదు ప్రియ దేవుని బిడ్డలారా. ఇంకా భయంకరమైనటువంటి సాతాను శోధనలు, తప్పు మార్గంలోనికి తీసుకుని వెళ్ళినటువంటి స్నేహితాలు, తప్పు వాక్యాన్ని ప్రకటించేటువంటి బోధకులు, ఇవన్నీ కూడా మనం తప్పించుకోవాలంటే ఏం చేయాలి? ప్రార్థన చేసేటువంటి అనుభవాన్ని, అయ్యా నా కొరకు ఈ సమస్యలో ఉన్నాను ప్రభువా, నా కొరకు అయ్యా యాజకుడా నీవు ప్రార్థన చేయి అనేటువంటి అనుభవాన్ని కలిగి ఉండాలి. ప్రియ భక్తులారా, జ్ఞాపకం చేసుకోండి, దేవుని యొక్క ప్రేమలో తెలియపరుస్తూ ఉన్నాను, ఆయన ఎప్పుడైతే ప్రార్థన చేశాడో సమూయేలు గారు, దేవుడు వారి తరపున యుద్ధము చేసి తారుమారు చేసి వీరి భయాన్ని తొలగించి వారికి ఏం చేశాడు అనంటే విజయాన్ని అనుగ్రహించాడు. దేవునికి స్తుతి కలుగునుగాక. ఎబెనేజరు ఉపవాసం ఇది ప్రియ దేవుని బిడ్డలారా. ఎబెనేజరు ఉపవాసము అనంటే మనము భయపడకుండా, బాధపడకుండా, సంతోషముగా అన్ని విగ్రహాలను తొలగించుకొని, అన్ని చెడ్డ తలంపులు తొలగించుకొని, పట్టుదల కలిగి పోరాడేటువంటి ఉపవాసము. అటువంటి ఉపవాసం మనం చేసినట్లయితే దేవుడు వారికి ఎటువంటి విజయాన్ని ఇచ్చాడు చూడండి. ప్రియ దేవుని బిడ్డలారా, వారు ఓడిపోయిరి. ఇశ్రాయేలీయులు మిస్పాలో నుండి బయలుదేరి బేత్కారు వరకు ఫిలిస్తీయులను తరిమి హతము చేసిరి. అప్పుడు సమూయేలు ఒక రాయి తీసి మిస్పాకును షేనుకును మధ్య దానిని నిలిపెను. ఇంతవరకు యెహోవా మనకు సహాయము చేసినని చెప్పి దానికి ఎబెనేజరు అని పేరు పెట్టెను. దేవునికి మహిమ కలుగునుగాక. ఇప్పుడు చెప్పండమ్మా, ఎవరు ఎబెనేజర్ అంటే? ఎవరు ఎబెనేజర్ అంటే? ఎవరు ఎబెనేజర్ అంటే? ఎబెనేజరు అని అంటే కింద ఫుట్ నోట్లో ఏం రాయబడి ఉంది చూడండమ్మా, సహాయపు రాయి. మనం ఒక పాట పాడుకుంటుంటాం, పాడారో లేదో మరి, ఎబెనేజర్ అయ్యున్న ఎవరైనా ఓ యేసు ప్రభువా. విన్నారు ఎప్పుడైనా ఈ పాట? విన్నారమ్మా? ఎప్పుడు వినలేదు ఈ పాటని? ఎబెనేజరు అనగా సహాయము చేసేటువంటి దేవుడు. ఎబెనేజరు ఉపవాసం అంటే ఆయన ఎవరో వ్యక్తి, ఒక రాజు ఎవరు అనుకునేరు కాదు. ఎబెనేజరు అనగా సహాయము చేసేటువంటి యేసుక్రీస్తు వారు ప్రేమినటువంటి దేవుని బిడ్డలారా, మన పక్షాన యుద్ధము చేసేటువంటి దేవుడు ఆయన. ఆయన అంటున్నటువంటి మాట, మరణమును నేను జయించి ఉన్నాను, ఈ లోకమును నేను జయించి ఉన్నాను, మీరు కూడా ఈ లోకమును జయించెదరు. దేవునికి మహిమ కలుగునుగాక. ఇటువంటి ఉపవాసము, ఎబెనేజరు ఉపవాసము మనము చేసేటువంటి వారముగా ఉండాలి అని లేఖనము సెలవిస్తుంది. ప్రియ దేవుని బిడ్డారా, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1:8 చూడండి. ప్రియ దేవుని బిడ్డారా, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1:8 మన ప్రభువైన యేసు క్రీస్తు దినమందు
మీరు నిరపరాధులై ఉండునట్లు. ఎప్పటి వరకు అంటమ్మా? అంతము వరకు. ఆయన మిమ్మను స్థిరపరచును. మన ప్రభువైన యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మిమ్మను పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. దేవునికి స్తుతి కలుగునుగాక. ఇటువంటి స్థిరమైన ఉపవాసం మనం చేయాలి ప్రేమినటువంటి దేవుని బిడ్డలారా. ఎప్పుడైతే మనము ఇటువంటి స్థిరమైనటువంటి మనసు కలిగి పట్టుదల కలిగి భయపడకుండా మనము వేరే దానికి పోకుండా, కొంతమంది చాలామంది జీవితాలు అదే విధంగా ఉంది ప్రియదేవులారా, అన్నిటినీ నమ్ముతూ ఉంటారు, లేదు నువ్వు ఒక్కదాన్నే నమ్మాలి, క్రీస్తునే నమ్మాలి, సత్యవాక్యాన్నే నమ్మాలి, ఆయన మీద మాత్రమే పరిపూర్ణ విశ్వాసము. ఎప్పటి వరకు ఉంచాలంట? అంతము వరకు. దేవునికి స్తుతి కలుగునుగాక. ఒక సంవత్సరము ఒకలాగా, ఒక నెల ఒకలాగా, ఒక వారము ఒకలాగా ఆ విధంగా ఉన్నట్లయితే వ్యర్థమే అని జ్ఞాపకం చేసుకోండి ప్రియ దేవుని బిడ్డారా. అంతము వరకు మనకి నా దేవుడే. శద్రక్ మేషకు అభిజ్ఞగోలు అంటున్నారు, మా దేవుడు రక్షించుటకు సమర్థుడు, రక్షించకపోయినా పర్వాలేదు, నీవు నిలువ పెట్టినటువంటి విగ్రహమునకు మాత్రం మేము మ్రొక్కము అని ఖండితముగా చెప్పారు ప్రేమినటువంటి దేవుని బిడ్డలారా. అటువంటి పట్టుదల కలిగినటువంటి వారముగా అనేక విగ్రహాలను మన హృదయాల్లో పెట్టుకొని జీవిస్తూ ఉంటాం, ప్రార్థన చేస్తూ ఉంటాం, మందిరంలో ప్రాముఖ్యమైన పాత్ర అనుకుంటూ ఉంటాం, అవన్నీ కూడా వ్యర్థమే. అటువంటి ప్రార్థన ఒక్క దాన్ని కూడా దేవుడు వినడు అని సూటిగా దేవుని లేఖనం మాట్లాడుచూ ఉంది ప్రియ దేవుని బిడ్డలారా. ఇటువంటి ఎబినేజరు ఉపవాసం మనం చేసినట్లయితే ఆయన సహాయపు రాయిగా మన జీవితాల్లో ఉంటాడు ప్రేమినటువంటి దేవుని బిడ్డలారా. నీకు ఏ ప్రాబ్లం ఉన్నా, ఏ సమస్య ఉన్నా, ఏ అనారోగ్యం ఉన్నా నీకు సహాయం చేసేటువంటి దేవుడిగా ఉంటాడు ఆయన. నీ శత్రువుల పట్ల నీకు విజయాన్ని ఇచ్చి ఆశీర్వదించేటువంటి సహాయం చేసేటువంటి రాయిగా ఆయన ఉంటాడని లేఖనము సెలవిస్తూ ఉంది. నీ రోగాన్ని, నీ వ్యాధిని, నీ బాధను తొలగించి నీకు సహాయం చేసేటువంటి రాయిగా నేను ఉంటాను అని దేవుడు మాట్లాడుచూ ఉన్నాడు ప్రేమినటువంటి దేవుని బిడ్డారా. ఈ సహాయాన్ని మనం పొందుకోవాలంటే ఆ మూడు విషయాలు మనం చేయాలి. ఆ మూడు విషయాలు చేసేటువంటి మంచి ఉపవాసం చేసేటువంటి వారుగా మన సంఘస్థులు ప్రతి ఒక్కరూ కూడా ఉండేటువంటి ధన్యతను దేవుడు అనుగ్రహించులాగున తల ఉంచుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం ప్రియ దేవుని బిడ్డారా. ప్రార్థనలో ఏకీభవించండి ప్రియ దేవుని బిడ్డారా. ప్రార్థన చేసుకుందాం. నీ కష్టం ఏదైనా భయపడకు, మోకరించగలిగిన వారు మోకరించండి, ప్రార్థనలో ఏకీభవించండి. ప్రియ దేవుని బిడ్డలారా ప్రార్థన చేసుకుందాం. మన మధ్యలో ఉన్నటువంటి సుభాషిణి గారు ప్రార్థన చేస్తూ ఉండగా ప్రార్థనలో ఏకీభవిద్దాం. ఎబెనేజర్ ఉపవాసం నువ్వు చేస్తూ ఉన్నావా? ఇదిగో దేవుని మందిరానికి రావడానికి ఏడుస్తూ ఉన్నావా? సంతోషంగా వస్తూ ఉన్నావా? ప్రార్థన చేసేటప్పుడు నీ హృదయాల్లో అనేక విగ్రహాలు పెట్టుకొని ప్రార్థన చేస్తూ ఉన్నావేమో వ్యర్థం. ఇదిగో నీవు మందిరమునకు వచ్చి నీ పాపములు ఒప్పుకొని విడిచిపెడుతూ ఉన్నావా, లేదా మళ్ళీ తిరిగి వెళ్ళి చేస్తూ ఉన్నావా? అటువంటి ప్రార్థన వ్యర్థం. నీకు సహాయము రాదు. నువ్వు అనుకోవచ్చు ఈ లోకంలో నాకు అన్నీ కలిసి వస్తున్నాయని అనుకోవచ్చు, కానీ నీకు పరలోకం మాత్రం కలిసి రాదు. పరలోకంలోనికి నీవు వెళ్ళలేవు. దేవుడు మాట్లాడుచు ఉన్నాడు, జ్ఞాపకం చేసుకో. ఇటువంటి ఎబెనేజర్ ఉపవాసాన్ని పొందుకొనిలాగున ప్రార్థనలో ఏకీభవించండి ప్రియ దేవుని బిడ్డలారా. ప్రార్థన. భూమిని, ఆకాశము, సర్వలోకమును సృజించిన నా గొప్ప